నమస్కారం, గ్రామ స్వరాజ్యం కార్యక్రమానికి స్వాగతం. దేశానికి పల్లెలే జీవధారలు, దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు, దేశ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి, సహజీవనానికి పల్లెలే కానాచులు. రైతు దేశానికి వెన్నెముక వంటివాడని మహనీయులు పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు. అలాంటి పల్లెల్లో సీతారాంపురం ఒకటి. ఆ గ్రామం అభివృద్ధి పదంలో పయనించడానికి అక్కడ సర్పంచ్ పల్లా ఉపేందర్ కృషి అమోఘం. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. సర్పంచ్ చిలుకూరు మండలం సూర్యాపేట డిస్టిక్. మా చిత్రాంపురం గ్రామం చిన్న విలేజ్ అయినా కానీ ఈ సూర్యాపేట డిస్టిక్లో ఆదర్శంగా తీసుకుని కొత్త గ్రామ పంచాయతీ చేయాలనేదే మా ఎన్నిక కాంచి కోరిక. నాది అయినా కానీ ఎలక్షన్లో పార్టీలు అతీతమైన ఇండిపెండెంట్గా ఇచ్చేనా కానీ గెలిపొందినాము. ఈ గెలుపు ఓటింగ్ అసలు నామినేషన్ వేసిన కానీ కూడా ఈ అభివృద్ధి కోసము ఈ ఒక చిత్రాంపురం ఏదో ఒక మార్పు చేయాలనేదే నా ఆలోచించి నేను ఒక ఈ ఎలక్షన్కి ముందుకు రావడం జరిగింది. సరే ఎలక్షన్ అనేది సాధ్యమైంది కాబట్టి మనం గెలుపొందినాం. ఆ తర్వాత అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మాకు ఫస్ట్ ఫస్ట్ ఈ పరిపాలనా విధానం కొద్దిగా తెలిసే ఆ రాజకీయ అనుభవం లేకున్నా కానీ తెలుసుకోవడానికి ఒక రెండు మూడు నెలలు పెట్టినా కానీ అయినా ఆ తర్వాత కూడా కొన్ని ఫండ్ ఏ తీరుగ చేయాలి ఏ తీరుగ అనేది వాటి మీద కొన్ని సమీకరణ చేసి మా పాలకవర్గం కూడా ఏ విధంగా పార్టీ నుంచి గెలిచినా కానీ కూడా అంత సమిష్టితో నుండి రకరకాలుగా ఏమైనా కొన్ని విధులు నిధులని వాటిని మేము సమీకరించడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాతకి మాకు కొత్తగా మేము వచ్చిన తర్వాత బీఆర్జీ అని ఒక 60,000తో ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఆ డ్రైనేజీ కొంత కొంతవరకు మాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఎస్ఎఫ్సీ కానీ 13 ఆర్థిక సంఘం నిధులు కానీ ఆ తర్వాత 14 ఆర్థిక సంఘం నిధులు వీటితోటి మా గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్ వచ్చినా తక్కువే కానీ మేము ఎమ్మెల్యే కాన్సెప్ట్ వెళ్ళి ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ ఎంపీ గారి ఫండ్ ఒక ఏవైతే ఈ ముఖ్యమంత్రి నిధులు కానీ కొన్ని సప్లాన్ ఒక 17 లక్షలు సప్లాన్తో సీసీ రోడ్లు మొదలుపెట్టాం. సీసీ రోడ్లు 15 లక్షలతో సీసీ రోడ్లు పోసిన తర్వాత చాలా వరకు మాది 80-90% వరకు సీసీ రోడ్లు అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారి కాన్స్ట్రక్షన్ నిధుల నుంచి సిడిపి నుంచి ఒక 5 లక్షలు ఇచ్చింది. ఆ 5 లక్షలతో ఒక మెయిన్ రోడ్డు పోసినాం. ఆ తర్వాత ఎంపీ గారు ఒక 2 లక్షలతో ఆ నిధులతో పోసినాం. తర్వాత మళ్ళా ఎన్ఆర్జీఎస్ నుంచి మళ్ళీ ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షలతో మొత్తం కూడా మిగతా రోడ్లు కూడా అంతా క్లియర్ చేసినాం.
మళ్ళ మొన్న ఈ మధ్యకాలంలో ఆ ఎమ్మెల్యే గారు టైపు నిధులతోని ఎన్ఆర్జిఎస్ నుంచి 3 లక్షలు మళ్ళా చేయడం జరిగింది. అయితే సీసీ రోడ్లు మొత్తం 100% అయితే సీసీ రోడ్లు పూర్తయినాయి. ఆ తర్వాతకి ముఖ్యమంత్రి గారి నిధులు మా సూర్యాపేట జిల్లాకి విలేజ్కి 15 లక్షలకి చేయటం వల్ల ఆ ముఖ్యమంత్రి గారి నిధులతో డ్రైనేజీలు 1-8 లక్షల వరకు పోయగలిగాం. ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఒక రిపేర్లు ఉన్నందున ఒక దానికి 1-2 లక్షలు పెట్టి దాన్ని రిపేర్ చేయించగలిగాం. ఒక ఫార్మసీ రోడ్డుని 5 లక్షలు పెట్టి ఫార్మసీ రోడ్డు ఏర్పాటు చేసినాం. మొత్తం ఏదైతే కానీ 60 లక్షల వరకే మేము ఈ అభివృద్ధి పథకంలో ఈ నిధులు తీసుకొచ్చి చేయడంలో మేము ముందునే ఉన్నాం. ఈ చిలుకూరు మండలంలో 13 గ్రామ పంచాయతీలో కూడా మాది ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రకటించడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా కాకుండా కూడా మరుగుదొడ్ల విషయంలో మాది వెనకబడి ఉన్న మరుగుదొడ్లు టాయిలెట్స్ లేవు. స్వచ్ఛ భారత్లో ఒక 12,000 స్కీమ్ని పట్టుకోవడానికి లబ్ధిదారులు కూడా కొద్దిగా ముందుకు సరిపోకూడదు ఉంటే వాటిని మేము దగ్గర ఉండి కూడా నా స్వంత కొన్ని ఖర్చులు పడ్డా కానీ కూడా మరుగుదొడ్లు 100%కి మేము చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఓడిఎఫ్లో కూడా మేము 2-3 రోజులు ఓడిఎఫ్లో ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా కొద్ది గ్రామ ప్రజలు కూడా మా ఈ చిన్నగా విలేజ్ అయినా కానీ కూడా గ్రామ ప్రజలు జిల్లా స్థాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండటం వల్ల కూడా మాకు కొన్ని సహకారాలు అందించడం జరిగింది. వాళ్ళ సలహా సూచనలతోనే మేము చాలా ముందుకు పోవడం జరిగింది. ఈ ఎన్ఆర్జిఎస్ మన పింఛన్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ఒకప్పుడు మా ఊళ్ళో ఉన్న 74 పింఛన్లు ఉండేవి. ఇలా 156కు 160కు వచ్చినాయి. వాళ్ళకు కూడా మంచి వికలాంగులు ఒక 40 మంది మొత్తం కళ్యాణ లక్ష్మి లాంటివి కూడా ఒక 7-8 మంది కళ్యాణ లక్ష్మి కూడా ఒక స్కీమ్ చేసిన అభివృద్ధికి వచ్చింది. వాళ్ళకు కూడా అది రణం వచ్చే ఉంటూ కూడా వాళ్ళకి అప్లై చేస్తాం. వాళ్ళకు కూడా వచ్చే విధంగానే చూస్తాం. మాకు అధికారులు అనుకూలంగా ఉండటం వల్ల కూడా మేము కొద్దిగా ఈ ముందుకు పోగలిగినాం, అన్నీ చేయగలిగాం. అదేవిధంగా మరి రైతు బంధం పథకంలో కూడా సరే రైతుకు కూడా కొంత ఆనుకోవాల్సిన ఉన్న పరిస్థితులు ఉన్నది. సరే వాళ్ళు కూడా రైతుకి 4,000 ఇవ్వడం వల్ల వాళ్ళకి సహకారం కూడా బాగా ఉంది. సీతారాంపురం గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక సర్పంచ్ పల్లా ఉపేంద్ర పాత్ర చాలా కీలకమైంది. ఎన్ని మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లుగా గ్రామ ప్రగతి కోసం ఆనాడు గ్రామ సర్పంచ్గా పనిచేసిన పనులు ఇప్పుడు మహావృక్షమై ప్రజలకు మేలు చేస్తున్నాయి. గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లను నిర్మించి ఇబ్బందులను తొలగించారు. వీధి దీపాలను వేయించి కష్టాలను తీర్చారు. తాగునీటి మురిగినీటి సమస్యలను పరిష్కరించారు. పాఠశాల వైద్యశాలలో సౌకర్యాలను మెరుగుపరిచారు. తగినంత సహకారం అందిస్తున్నారా? మా గ్రామంలో తగినంత సహకారం అందించబట్టికే ఇలా ఈ మాత్రం మనం ముందుకు నడపగలిగినాం. ఈ డెవలప్మెంట్కి రావడానికి కారణంగా ప్రతి ఒక్కరి సహకారంతోనే మేము ముందుకు అడిగేయగలిగి ఈ సహకారంతోనే ఉండగలిగి ఈ అభివృద్ధిలో మనం ముందుండమని మేము తెలియపడుతున్నాం. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల్లో మేము గ్రామంలో ముందే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్య పింఛన్ కానీ వాళ్ళకి వికలాంగ పింఛన్ కానీ లేకపోతే విడో పింఛన్స్ కానీ వీటిల్లో మాకు గతంలో మేమున్న రాకముందు గతంలో ఉన్న పింఛన్లకి డబుల్ రెట్టింపుతోనే మేము ముందుకే నడిపినాం. వాటి చాలా సద్వినియోగం చూసుకున్నాం. ఒకళ్ళ అధికారులతోనే కూడా మేము ఒక ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల్ని గుర్తించమని అధికారులు కూడా పిలిపించి గ్రామ పంచాయతీ పిలిపించి అర్హులను గుర్తించి కూడా ఆ సంక్షేమ పథకాన్ని మేము చాలా వినియోగించుకున్నాం. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి డబుల్ రోడ్ డబుల్ బెడ్రూమ్లు సీసీ రోడ్స్ డ్రైన్స్ మౌలిక సదుపాయాలు అదేవిధంగా కాకుండా
వాటర్గా ఆర్డబ్ల్యూసీ వాటర్ సంబంధించిన విషయాల్లో చాలా మాకు వెనకబడి ఉండటం వల్ల కూడా మేము చాలా దాటి మీద ఎక్కువ వినియోగించుకోవడం జరిగింది. ఆర్డబ్ల్యూసీలో మా అక్కడ ఉన్న కొన్ని ఏరియాలో కొంత నీళ్ళు వాటర్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు ఇబ్బంది కలిగిన దాంట్లో మేము మేము వచ్చిన తర్వాత మా పాలకవర్గం అంతా కూర్చొని కూడా దాని మీద సమీకరించి వాటి పాలకవర్గంలో మేము ఏదైతే అనుకున్నామో ఆ విధంగా అన్ని వేళల్లో వాళ్ళకి వాటర్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించాము. మా అభివృద్ధిలో మేమైతే ముందే ఉన్నాం, దాంట్లో సహకరించడం వల్ల మేము ముందుకున్నాం. మీ గ్రామాభివృద్ధిలో నిధులు ఆటంకాలు లేకుండా వచ్చాయి? మా గ్రామాభివృద్ధిలో నిధులు ఆటంకాలు ఏమి లేవు. సరే నిధులు కొద్దిగా తక్కువ చిన్న గ్రామ పంచాయతీ కాదు, గ్రామ పంచాయతీ నిధులు తక్కువ ఉన్నాయి కానీ మిగతా మనకు వచ్చే ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఎంపీ గారి నుంచి కానీ కొంత మంత్రి ముఖ్యమంత్రి గారి నుంచి కానీ కొన్ని కేంద్ర గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్కి సంబంధించినవి కానీ వాటి నిధులు రావటం వల్లనే అభివృద్ధిలో మేము చేయగలిగాం. నెక్స్ట్ అవకాశం వస్తే నెక్స్ట్ సరే మనం చేసిన డెవలప్మెంట్ మటుకు ప్రజల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి మనం గెలిపించడానికి అవకాశాలు ఇస్తారని కూడా మేము చూస్తున్నాం. అదే జన అభిప్రాయాలతో అట్లా ఉన్నది, మేము చేసిన అభివృద్ధిలో కూడా మనం ముందున్నాం కాబట్టి జనం సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. తీరైన రోడ్లతో, పచ్చని చెట్లతో సీతారాంపురం ఇప్పుడు అభివృద్ధికి నిలువుటద్దంలా కనిపిస్తుంది. సర్పంచ్ పల్లా ఉపేందర్ కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేయడమే దీనికి కారణం. గ్రామాభివృద్ధి కోసం అందరూ కట్టుబడి ఉండేలా చేశారు. అన్ని వర్గాల అవసరాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ప్రతి సంక్షేమ పథకం సీతారాంపురంలో అమలయ్యేలా చేశారు. ప్రజలు సహకరిస్తే ఏ పల్లె అయినా గ్రామ స్వరాజ్యం కావాల్సింది అంటున్నారు సీతారాంపురం గ్రామ సర్పంచ్ పల్లా ఉపేందర్. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామం నుండి పులకం ప్రభాకర్ని. మా ఊరు గ్రామ సర్పంచ్ ఎన్నికైన కాడ నుంచి సీసీ రోడ్లు కానీ మురుగు కాలువలు కానీ ఇక చెరువు కట్ట కానీ ఏదైనా ఊరికి ఉపయోగకరమైనది ఓపెన్ వెల్ బావి కానీ అంగన్వాడీ స్కూల్ కానీ మొత్తం అనేవి అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఆయన చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు ఆయన నిత్యం పర్యవేక్షణలో అభివృద్ధి చేసినాడు. సీతారాంపురం గ్రామం సూర్యాపేట డిస్టిక్ సీతారాంపురం ఉప సర్పంచ్నండి నేను. సీతారాంపురంలో గత 3-4 పర్యాయాలుగా కాని పనులు మొత్తం కూడా ఈ పీరియడ్లో బ్రహ్మాండంగా మా సర్పంచ్ గారి సహకారంతో మా పాలకవర్గంలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా వార్డు మెంబర్స్ కానీ అందరం అనుకుని ఒక్కడో తీర్మానాలు చేయించుకొని ఈ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ ముందరకు పోతా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా గ్రామాన్ని ముందరకు నడిపించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలలో చాలా ముందరకు వెళ్ళిపోతున్నాం. ముఖ్యమంత్రి గారి 15 లక్షల రూపాయల వర్క్లు ఈ మధ్య కాలంలో అదవరకే మొత్తం సీసీ రోడ్లు అయ్యి ఉండి గ్రామ అభివృద్ధి పథంలో జరుగుతున్న తరుణంలో ఈ 15 లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల కింద వచ్చినాయి. వాటితో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఫార్మేషన్ వర్కులు కానీ శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ చేసుకొని ముందరకు పోతున్నాం. ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు ముందరకు పోవాలని కోరుకుంటూ చాలా బ్రహ్మాండంగా ఉన్నామని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామం. మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుత 5 సంవత్సరాలుగా పాలకవర్గం పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ఎంతో చిత్తశుద్ధితోటి ఇక్కడ గ్రామంలోని పెద్దలు యువకులు విద్యావంతులు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకొని పోతున్నాం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇద్దరు సమన్వయంతో పాలకవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం. గ్రామంలో ఉన్నటువంటి బుడ్రాయి కార్యక్రమంతో మొదలైనటువంటి ప్రస్థానం ఈ 5 సంవత్సరాలు ఎంతో చిత్తశుద్ధితోటి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఆల్మోస్ట్ 100% సీసీ రోడ్లు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా మరుగుదొడ్లు ఇటీవలనే సర్వే చేసి 100% మరుగుదొడ్లు పూర్తవుతున్నట్లుగా ఎండిఓ గారు ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపు 100% పూర్తయినాయి. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా 100% పూర్తయినాయి. డ్రైనేజీలు కూడా దాదాపు ఆల్మోస్ట్ 97% డ్రైనేజీలు కూడా పూర్తయినాయి. ఇక ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మాకు అభివృద్ధిలో భాగంగా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా దాదాపు నిర్మాణం పూర్తి జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే
పార్టీలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం అనడానికి ఇదొక శుభ సూచిక. అదేవిధంగా చెరువు నిర్మాణంలో కానీ మిషన్ కాకతీయ విషయంలో కానీ మా సర్పంచ్ గారు పార్టీలు అనేది చూడకుండా కూడా ముందుకెళ్ళి అభివృద్ధికి సంబంధించిన పనులని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొన్ననే అంగన్వాడీ స్కూల్ని కూడా వాటిని మళ్ళీ రిపేర్ పనులు భాగంగా వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం సీసీ రోడ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ఇంకా మేమందరం ఒకే తాటి మీద ఉండి అందరం ముందు తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ముందు తీసుకుపోవాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నామండి. సీతారాంపురం గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు పరిపూర్ణం చేసుకున్నటువంటి సందర్భంలో కాకతీయ మిషన్ భగీరథలో 16 లక్షల రూపాయల వర్కులు, ఎస్డిఎస్ నుంచి 15 లక్షల రూపాయలు వర్కులు, ఇక మిగతా టోటల్గా చెప్పుకుంటూ పోతే జనరల్ ఫండ్ కానీ ఇంకేదైనా కానీ టోటల్గా ఫార్మేషన్ కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా వాటర్కి సంబంధించినటువంటి ఏదైనా సరే టోటల్గా 40 లక్షల నుంచి దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు చేసుకోవడం జరిగింది. ఈ 40 లక్షల రూపాయల వర్కులు మరి మాది 735 ఓటర్స్ చిన్న జనాభా గల గ్రామంలో నాకు తెలిసి సూర్యాపేట జిల్లాలో మొదటి గ్రామ పంచాయతీగా ఆలోచన ఉన్నది అనేది మీ సర్వేకి నేను ఇస్తున్నటువంటి రిపోర్టు. మరి వార్డు మెంబర్గా మా పాలకవర్గం తరఫున కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు రాజకీయ పార్టీల గురించి విశేషం కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమం మీద సబ్జెక్టుగా మాట్లాడుతున్నాను నేను. పార్టీలు ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి యూత్ గ్రామ పంచాయతీలో పాలకవర్గం చాలా యూత్ స్టడీగా గ్రామ పంచాయతీలు ఉండటం వల్ల ఎవరికి విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చొచ్చుకొని పోయి అది ముఖ్యమంత్రి గారి ఫండ్సే కావచ్చు, ఎమ్మెల్యే గారి ఫండ్సే కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ఫండ్సే కావచ్చు, వాటినన్నింటినీ సమీకరించి 40 లక్షల రూపాయలు దాదాపు ఇప్పటికి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో టోటల్గా 270 గ్రామ పంచాయతీలలో 735 గల జనాభా చిన్న గ్రామంలో మేము ఇంత డెవలప్మెంట్ చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. టీవీ ఛానళ్ళు సరే పెద్ద పెద్ద ప్రముఖులని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆ విధంగానే ఎన్నో చూసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళు ఈ కింది స్థాయిలోకి వచ్చి కూడా గ్రామాలలో తిరిగి కూడా సర్పంచులు కానీ ఇక్కడున్న పాలకవర్గాలు కానీ ఇక్కడున్న ప్రజలతో కూడా మమకాలతో ఈ ఛానల్ కొద్దిగా ఇంత దానికి వచ్చిందంటే మేము వాళ్ళని ఎక్కువ అభినందిస్తున్నాం, వాళ్ళకు ఒక ధన్యవాదాలు తెలుపుతూ మేము ముగిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే మీ గ్రామం కూడా గ్రామ స్వరాజ్యమేనని సమాజానికి వెలికెత్తి చాటాలనుకుంటే మీకు సహకరించడానికి మేమున్నాం. మీ గ్రామంలో మీరు సాధించిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం మేంచాటి చెబుతాం. మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయడమే. 9121220190 9121220137 9121220132 9121220158